మనం ఏం మంచి చేశామో కూడా వాళ్లకు చూపించి వారి మనసు తట్టి వారి గుండెని గెలిచి ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఈ పథకాలన్నీ జగన్ సీఎం గా ఉంటేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి అని చెప్పే నైతికత మనకు మాత్రమే ఉంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను సగర్వంగా. 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలతో మళ్ళీ మనందరి ప్రభుత్వమే ఎందుకు రావాలి అనంటే మన అక్క చెల్లెమ్మలను ఈ 5 ఏళ్ల మాదిరిగానే వచ్చే 5 ఏళ్లు కూడా ఆర్థికంగా నా అక్క చెల్లెమ్మలను మరింత బలోపేతం చేయడానికి మళ్ళీ మనందరి ప్రభుత్వమే రావాలి. కుటుంబానికి అక్క చెల్లెమ్మలు వారిని మూలంగా ఒక బలమైన శక్తిగా నిలబెట్టే ప్రక్రియ కొనసాగించాలనే లక్ష్యంతో మళ్ళీ అధికారం అడుగుతా ఉన్నాం. వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా, గతంలో ఎప్పుడు కూడా కనీసం ఆలోచనకు కూడా రాని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో జమ చేశాం. గడిచిన 5 ఏళ్లలో వివిధ పథకాల కోసం ఈ రకంగా బటన్ నొక్కి నేరుగా డీబీటీ ద్వారా 2,70,000 కోట్లు అయితే, నాన్ డీబీటీ కూడా కలిపితే, అంటే నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలైతేనేమి, వారి పిల్లలకు పెట్టే గోరుముద్ద అయితేనేమి, వారి పిల్లలకు ఇచ్చే ట్యాబులు అయితేనేమి, విద్యా కానుక అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే, నాన్ డీబీటీవి కూడా కలుపుకుంటే అది దాదాపుగా 100,00,000 రూపాయలు 100,00,000 కోట్లు. మొత్తంగా ఈ 58 నెలల కాలంలో అక్షరాల నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు 375,000 కోట్ల రూపాయలు పైచిలుకు నా అక్క చెల్లెమ్మల ఖాతా నా కుటుంబాల ఖాతాల్లోకి పంపించాం. 1 రూపాయి ఎక్కడా అవినీతి లేదు, 1 రూపాయి ఎక్కడా లంచం లేదు, 1 రూపాయి ఎక్కడా దోపిడీ లేదు, 1 రూపాయి ఎక్కడా కమిషన్ లేదు. ఇది మనం చేసిన మన ట్రాక్ రికార్డ్, అదే చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రాదు. అదే మీ జగన్ పేరు చెబితే, ఏం గుర్తుకొస్తుందో మీరే చూడండి. మీ గ్రామాల్లోనే, మీ వార్డులోనే విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్, అంటే మీ జగన్ అందులో దాదాపుగా 10 మంది శాశ్వత ఉద్యోగాలు మన పిల్లలే అక్కడ చిక్కడి చిరునవ్వుతో కనిపిస్తా ఉన్నారు అని అంటే మీ జగన్ ఇంటికే వచ్చే వాలంటీర్లు అందించే పెన్షన్ అంటే మీ జగన్ లంచాలు వివక్ష లేని పాలన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ బటన్ నొక్కడం,
నేరుగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపింది ఎవరు అంటే మీ జగన్. మీ ఊరికే విలేజ్ క్లినిక్, మీ ఇంటి వద్దకే వైద్య సేవలు, ఉచితంగా మందులు, టాబ్లెట్లు, ఉచితంగా టెస్టులు. అంటే మీ జగన్ గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆ గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియంతో మొదలు ప్రపంచ స్థాయి చదువులు, ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు, 6వ తరగతి నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్లోను ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన, ఇవి అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రైతన్నలకు రైతు భరోసా, గ్రామంలోనే ఆర్బీకే, రైతన్నలకు 0% వడ్డీ, రైతన్నలకు పగడు పూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ. అంటే ఇవన్నీ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఆ డబ్బులు వెళ్ళిపోవడం, ఇందులో ఏకంగా 75% పైచులకు ఈ వర్గాలకు, నా వర్గాలకు ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్. రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రం మొత్తం మీద 400,000 ఉద్యోగాలుంటే మనం వచ్చేదాకా ఏకంగా మరో 231,000 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్. అందులో 80% ఉద్యోగాలు నేను నా అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే అందులో ఉద్యోగస్తులుగా ఉన్నారు అనంటే ఆ 231,000 ఉద్యోగాలలో జరిగింది ఎప్పుడు అనంటే, చేసింది ఎప్పుడు అనంటే, గుర్తుకొచ్చేది ఎవరు అనంటే మీ జగన్. అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఇచ్చింది ఎవరు అనంటే